శ్రీకృష్ణ లీలలు 19వ భాగం. ఒకసారి కృష్ణుడు అర్జునుడు ద్వారకా నగరంలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తన కుమారుడి శవాన్ని తీసుకొని కృష్ణుడి భవనం ముందుకు వచ్చాడు. గోడుగోడున దుఃఖించడం మొదలుపెట్టాడు. భటుల వలన ఆ విషయం తెలిసి కృష్ణుడు అర్జునుడు అక్కడికి వచ్చారు. ఏం జరిగిందని కృష్ణుడు బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, శ్రీకృష్ణ, వీడు నా కుమారుడు, పుట్టగానే చనిపోయాడు. ఇంతకు ముందు నాకు 8 మంది పుత్రులు జన్మించారు. వారు ఇలానే పుట్టగానే ప్రాణాలు విడిచారు. ఎందుకు ఇలా జరిగింది? 100 ఏళ్ళు బతకవలసిన బిడ్డలు ఇలా కారణం లేకుండా అకాల మరణం పొందారంటే దానికి ఏదో కారణం ఉండాలి. రాజు అధర్మ పరుడైతే ఇలాంటివి సంభవిస్తాయని పెద్దలు చెప్తారు. నీవు ధర్మమూర్తివి, భగవంతుడి అవతారమని అందరూ చెప్తారే, కానీ నీ పరిపాలనలో ఏదో దోషం ఉన్నది. లేకపోతే నాకు ఈ దురవస్థ సంభవించదు. కానీ నా బిడ్డలంతా చనిపోవడానికి నీ అధర్మ పాలనే కారణం అని ఆరోపిస్తూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏమీ బదులు చెప్పలేక ఊరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడికి జరిగిన అన్యాయం చూసి అర్జునుడికి ఎంతో జాలి కలిగింది. బ్రాహ్మణోత్తమ, నీవు దుఃఖించకు. యమధర్మరాజుతో పోరాడి చనిపోయిన నీ బిడ్డలు నేను తిరిగి తెస్తాను, నీవు నిశ్చింతగా ఉండు అని మాట ఇచ్చాడు. కృష్ణుడు ఏమీ మాట్లాడక తనలో తాను నవ్వుకున్నాడు. దేవేంద్రుడు అంతటి వాణ్ణి జయించానని, మహావీరుడునని అర్జునుడికి గర్వం ఉన్నది. ఈ బ్రాహ్మణుడి బిడ్డలను తీసుకుని వచ్చి అప్పగించడం తనకిక లెక్కలోనిది కాదని అనుకున్నాడు అతను. విప్రమోత్తమ, ఈసారి నీకు సంతానం కలిగేటప్పుడు ముందుగా నాకు తెలియవరచు, చేయవలసింది చేస్తాను అని గర్వంగా పలికాడు అర్జునుడు. అర్జునుడికి తన మహిమ చూపించి అతనికి గర్వభంగం చేయాలనుకున్నాడు కృష్ణుడు. కొన్నాళ్లకు బ్రాహ్మణుని భార్య మరలా ప్రసవించే సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడి దగ్గరికి వచ్చి ఆ విషయం తెలియచేశాడు. అర్జునుడు వెంటనే ధనుర్బాణాలు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. తన దివ్య అస్త్రాలను ప్రయోగించి పురిటింటి చుట్టూ బాణాలతో ఒక పంజరం అల్లాడు. మృత్యువు వస్తే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రాహ్మణుడి భార్య ప్రసవించింది, మగబిడ్డను కన్నది. కానీ ఎప్పటిలాగానే ఆ పిల్లవాడు పుట్టగానే చనిపోయాడు. బ్రాహ్మణుడు అతని భార్య పెద్ద పెట్టున శోకించాడు. అర్జున, ఏమైంది నీ వాగ్దానం? మృత్యువు ఎత్తుకుపోయినా నా బిడ్డలను తెస్తానన్నావే, ఇదేనా నీ ప్రతిజ్ఞ? ఇంతేనా నీ ప్రతాపం అని నిందావాక్యలు పలికాడు. అర్జునుడికి రోషం వచ్చింది. వెంటనే బయలుదేరి యమలోకానికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణ కుమారుడు కనిపించలేదు. తర్వాత ఇంద్రలోకానికి, వరుణలోకానికి, అలాగే దిక్పాలకులందరి లోకాలకు వెళ్లి వెతికాడు. కానీ బ్రాహ్మణ పుత్రుడు జాడ కనిపించలేదు. చివరకు విసిగి వేసారి ద్వారకకు తిరిగి వచ్చాడు. ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయినందుకు ఎంతగానో చింతించాడు. గాంధీవంతో సహా అగ్నిప్రవేశం చేసి అణువులు వీడడానికి సంసిద్ధుడైనాడు. అప్పుడు కృష్ణుడు అధైర్యపడవద్దని, బ్రాహ్మణ కుమారులు ఎక్కడున్నది తాను చూపిస్తానని చెప్పి అర్జునుడి ఆత్మాహుతి ప్రయత్నాన్ని మాన్పించాడు. పిమ్మట శ్రీకృష్ణుడు అర్జున్ని తన దివ్యరథంపై కూర్చుని పెట్టుకుని ప్రయాణమయ్యాడు. రథం పడమటి దిశగా పోతున్నది. ఆ విధంగా 7 దీవులు, 7 సముద్రాలు, 7 కుల పర్వతాలు దాటి వెళ్ళింది రథం. తుదకు లోకాలోకం కూడా అతిక్రమించి పోతున్నాడు కృష్ణుడు. అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంది. లోకాలోకం తర్వాత అంతా గాఢాంధకారం ఆవరించింది. రథం ముందుకు సాగలేదు. అప్పుడు కృష్ణుడు 1 కోటి సూర్య ప్రకాశమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాయుధం చీకట్లను చీల్చివేసింది. దివ్య కాంతులు వెదజల్లింది. వారు ఒక అద్భుతమైన ప్రదేశం చేరుకున్నాడు. అక్కడ అంతా కాంతి, కనులు మిరుమొట్లు గొల్పే తేజస్సు. అర్జునుడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు కృష్ణుడు రథం ఆపి అర్జునుడితో అటు చూడమని చెప్పాడు. నారాయణుడున్న ప్రదేశం అది. కృష్ణార్జునులు భక్తితో నారాయణుడికి మొక్కారు, అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు నారాయణుడు, కృష్ణార్జునులు రారా, మీరిద్దరూ నా అంశతో భూమి మీద అవతరించి మహనీయులు. మిమ్మల్ని ఒక్కసారి కల్లారా చూడాలనిపించింది. ఆ బ్రాహ్మణ పుత్రులను పుట్టగానే మాయం చేసి దాచి ఉంచిన వాణి నేనే. మిమ్మల్ని ఇక్కడ రప్పించడానికే నేను ఆ పని చేశాను అని పలికాడు. ఇలా అని ప్రాణాలతో ఉన్న బ్రాహ్మణ పుత్రులందరినీ వారికి అప్పగించాడు. అర్జునుడు ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత కృష్ణుడు అర్జునుడు దివ్య తేజస్సుతో వెలికిపోతున్న నారాయణుని వేద మంత్రాలతో స్తోత్రం చేసి మొక్కారు. ఆయన వద్ద సెలవు తీసుకుని మరలా రథంపై బయలుదేరి ద్వారక చేరుకున్నారు. అటు పిమ్మట అర్జునుడు బ్రాహ్మణ పుత్రులను తీసుకుని పోయి బ్రాహ్మణుడికి అప్పగించారు. ఆ విప్రుడు బ్రతికి వచ్చిన తన బిడ్డలను చూసి ఆనందంతో మునిగిపోయాడు. కృష్ణార్జునులకు సాగిలపడి మొక్కాడు. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మ చేసిన అద్భుతం తలుచుకొని ఇదంతా కృష్ణుడి లీలయని, తాను కేవలం నిమిత్త మాత్రుడని తెలుసుకున్నాడు. అతనిలో గల అహంకారం అణిగిపోయింది.